హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మన నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ యొక్క మ్యాథ్స్ ఎక్స్ప్లెనేషన్ని మనం స్టార్ట్ చేసుకుంటున్నాము. అయితే ఈరోజు మనము ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ యూట్యూబ్ ఛానల్. మనము ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్లో 2024లో అడిగినటువంటి 1వ తారీఖు 7వ నెల 2024లో వచ్చినటువంటి షిఫ్ట్ 1 యొక్క మ్యాథ్స్ ఎక్స్ప్లెనేషన్ అయితే మనము చూడబోతున్నాము. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియోకి. మనము ఈ వీడియో ఎక్స్క్లూజివ్గా తెలుగు మీడియం పిల్లల కోసం అయితే తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ఉన్నటువంటి ఏది ఎస్ఎస్సి క్వశ్చన్ అయినా మ్యాక్సిమం హిందీలో ఎక్స్ప్లెనేషన్ ఉండిద్ది. మనం మీరు ఏ యూట్యూబ్ ఛానల్ తీసుకున్నా హిందీలో ఉండిద్ది. తెలుగు ఎక్స్ప్లెనేషన్, తెలుగులో మనకి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ఎస్ఎస్సి క్వశ్చన్స్ చాలా తక్కువ. అందుకని మనము మన ఛానల్ రైల్వే ఆల్రెడీ చేసి పెట్టింది. అయితే ఇప్పుడు మనము ఎస్ఎస్సి మీద టార్గెట్ చేసాం కాబట్టి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ని తీసుకొని మన తెలుగు పిల్లల కోసం అయితే చెప్తున్నాము. కాబట్టి తెలుగు పిల్లలందరూ కూడా ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మరి ఫస్ట్ క్వశ్చన్ని చూద్దాము. ఇఫ్ అరుణ్ శాలరీ వాజ్ డిక్రీజ్డ్ బై 50% అన్నాడు. అంటే అరుణ్ శాలరీ అనేటువంటిది 4 అనుకుంటే 2కు తగ్గింది అంట. అండ్ సబ్సిక్వెంట్లీ అలాగే ఇంక్రీజ్డ్ బై 50%. అయితే ఈ అరుణ్ శాలరీ 2కు తగ్గింది కదా, ఇదే 2 ఉన్నటువంటి శాలరీ ఏం జరిగిందంటే 50% పెరిగిందంట. అంటే 2లో 50% అంటే 1 పెరిగినట్టు. ఓకేనా, ఇక్కడ 2 తగ్గింది, ఇక్కడ 1 పెరిగింది, అంటే 50% పెరిగింది. 2లో 50% అంటే 1, కాబట్టి 3 అయింది. ఓవరాల్గా మీరు కనుక గమనించుకున్నట్లయితే ఈ రెండు క్యాన్సిల్ అయిపోయింది, కాబట్టి 4:3 రేషియో వచ్చింది. అంటే 3/4 అంటే మనకి 25% అనేది మనకి లాస్ అయ్యారని చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 25 అనేది ఈజీ. ఇది క్వశ్చన్ చాలా ఈజీ బిట్ అండి, మనం ఈజీగా చేసేటువంటి బిట్టు. అయితే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సింప్లిఫికేషన్ ఇచ్చాడు, ఇది సెకండ్ క్వశ్చన్. అయితే చూడండి, ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే 7తో 1 వేస్తే 7 5లు 7 4లు. ఇప్పుడు రాద్దాం చూడండి, 4 ÷ 5 ×15 ×15 +4 - ఈ 3 × 4 = 12 రాయొచ్చు. కాబట్టి 12 3తో క్యాన్సిల్ చేసేస్తే 3 + 4 = 12 +2 మైనస్ చేసేస్తే -8. ఇప్పుడు చూద్దాము, ఈ 12లో నుంచి -8 తీసేస్తే మనకి 4 వచ్చింది, =7. రైట్ ఆన్సర్ 7. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 3వది. ది మోటార్ సైకిల్ కవర్డ్ ఫస్ట్ 60 కిలోమీటర్స్ యావరేజ్ స్పీడ్ 40 కిలోమీటర్ పర్ అవర్. అంటే ఈ యొక్క 60 కిలోమీటర్లని 40 కిలోమీటర్ పర్ అవర్తో వెళ్ళాడంట. అప్పుడు టైం ఎంత వచ్చింది మనకి? 1.5 అవర్. అలాగే ఈ యొక్క మోటార్ సైకిల్ ఫర్ కవరింగ్ ద రెస్ట్ ఆఫ్ ద జర్నీ, ఆ మిగిలినటువంటి జర్నీని 90 కిలోమీటర్లని 45 కిలోమీటర్ల వేగంతో వెళ్ళిందంట. ఇది టైం 1 అనుకుంటే, ఇది టైం 2 అనుకుంటే 90 కిలోమీటర్లు 45 కిలోమీటర్లు పర్ అవర్ అంటే 2 అవర్స్ పట్టింది. ఇక్కడ టోటల్ టైం ఎంత వచ్చింది? 3.5 అవర్స్. అయితే హోల్ జర్నీ యొక్క, అంటే మొత్తం జర్నీ యొక్క ఓవరాల్ యావరేజ్ స్పీడ్ అడుగుతున్నాడు. యావరేజ్ స్పీడ్కి ఏంటి? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఓకేనా, టోటల్ డిస్టెన్స్ ఎంత? 60 ప్లస్ 90 టోటల్ డిస్టెన్స్. టోటల్ టైమ్ 3.5. దీన్నే ఎలా రాసుకోవచ్చు? 150 బై, ఇక్కడ మనం కనుక ఈ 35ని 7/2 రూపంలో రాయవచ్చు. నెక్స్ట్ ఈ 150 ×2 / 7 మనకి 300/7 వస్తుంది. ఈ 300ని కొట్టేస్తే అంత? 7 4లు 28 పోతే ఇంకా
28 పోతే ఇంక 20 ఉండిద్ది, 7 రెళ్ళు 14, 14 పోతే ఇంకా 6 ఉండిద్ది, కాబట్టి 6/7. ఈ విధంగా సింపులే, మీకు ఎక్స్ప్లెనేషన్ చేయాలి కాబట్టి మనం స్లోగా చేసుకుంటూ వస్తున్నాం, అదే ఎగ్జామ్లు అయితే స్పీడ్గా చేస్తూ ఉంటాం. ఓకే, 4వ క్వశ్చన్. ఒక షాప్ కీపర్ డిసైడ్ అయ్యాడంట తన యొక్క మార్క్ ప్రైజ్ని ఇంక్రీజ్ చేయడానికి, అది ఎంత, 40, అంటే కాస్ట్ ప్రైజ్ 100 అనుకుంటే అతను 40% ఇంక్రీజ్ చేయటం వల్ల 140 అయింది. అయితే హౌ మచ్ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఈ షుడ్ బి అలౌ ద ఏబుల్ టు సెల్ ద ఆర్టికల్ ఒరిజినల్ మార్కెట్ ప్రైస్. అయితే అతను ఎంత డిస్కౌంట్ ఇస్తే అతడు ఒరిజినల్ మార్కెట్ ప్రైస్కి అమ్మగలుగుతాడు, ఓకేనా, అంటే అతను ఎంత డిస్కౌంట్ ఇవ్వాలి, దీన్ని తిరిగి 100కి అమ్మాలంటే 40 డిస్కౌంట్ ఇచ్చి ఎంత మీద, 140 పైన, ఇలా ఈ 0కి ఈ 0 క్యాన్సిల్. ఇప్పుడు ఈ 414 అనుకుంటే 2/7, 200/7ని ఎలా రాయొచ్చు అంటే 28/7, అప్పుడు మనకు 200 వచ్చింది అన్నమాట. ఓకేనా, ఇది పర్సంటేజ్. నెక్స్ట్ 5వ క్వశ్చన్. ద లార్జెస్ట్ పాసిబుల్ స్పియర్ కర్వ్డ్ ఫ్రమ్ ద క్యూబ్. మనకి ఏదైతే స్పియర్ అంటే గోళం, ఒక గోళాన్ని ఒక క్యూబ్ నుండి అంటే దీర్ఘ ఘనం నుంచి కట్ చేస్తున్నాడంట. ఘనం యొక్క సైడ్ అనేది 14 సెంటీమీటర్లు. మీకు గనక డయాగ్రామ్ ఇలా తీసుకున్నట్లయితే ఇందులో ఒక గోళాన్ని నేను కట్ చేస్తున్నా, అప్పుడు నేను 2D డయాగ్రామ్ రాస్తే ఎలా ఉండేది, ఇది క్యూబ్ అనుకుంటే ఇలా ఒక గోళాన్ని కట్ చేశానంటే దాని యొక్క రేడియస్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, దీని యొక్క సైడ్కి, రేడియస్ ఈక్వల్ టు సైడ్ బై 2, కాబట్టి దీని యొక్క సైడ్ 14, కాబట్టి 14/2 చేస్తే ఈ 7 అనేది స్పియర్ యొక్క రేడియస్, రేడియస్ ఆఫ్ స్పియర్ అని అంటాం. ఇప్పుడు మనకు ఉన్నటువంటి వాల్యూమ్ ఫార్ములా ఏంది స్పియర్కి, 4/3 πr³, 4/3 22/7 × 7 × 7 × 7. ఈ 7 ఈ 7 క్యాన్సిల్, తర్వాత 4 20 రెళ్ళు అంటే 88, 7 ఏళ్ళు అంటే 49. ఇక్కడ 3తో ఏది కొట్టుకుపోవట్లేదు కాబట్టి నేను ఏం ఆలోచిస్తానంటే ఈ 49కి బదులు నేను 48ని సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నా, ఎందుకు, ఈజీగా కొట్టుకుపోవటానికి. ఇప్పుడు 3 16 48, అప్పుడు 88 × 16 మనకి వాల్యూ నియర్గా ఎక్కడికి వస్తుందంటే 1500లో, అంటే 810 లేదా దీన్ని ఎలా చేయవచ్చు, 8×11×16, అప్పుడు ఎలాగా 80, ఇది ఒక 48, అంటే 128 8×11 వేస్తే 8 10 1, అంటే ఒక్క నిమిషం, 88ని నేను 8×11 రూపంలో రాస్తున్నా, 8×16 8×10 80 8×48 అంటే 128. ఈ 128ని దీంతో చేస్తే నాకు 1280 128, 8 10, ఈ 1408కి దగ్గరలో ఉన్న ఆన్సర్ చూడాలి, ఇది 1600, ఇది 1400, ఇది 1700, కాబట్టి ఇది రైట్ ఆన్సర్. ఓకేనా, నేను ఇక్కడ ఏం చేశాను, దీంతో కొట్టుకుపోదు కాబట్టి నేను ఇది తీసుకున్నా, అట్లా ఈజీ క్యాలిక్యులేషన్ చేయటం వల్ల ఈ విధంగా వచ్చింది అనమాట. ఇది ఈజీ బిట్టే కానీ క్యాలిక్యులేషన్ కొంచెం చేయాలి. నెక్స్ట్ ఇది చాలా సింపుల్ బిట్ అండి. ఏ అనేటువంటి వాడు 10 రోజులు, బి అనేవాడు 40 రోజులు. అయితే మీకు ఇక్కడ ఆప్షన్లు చూసే చెప్పొచ్చు, ఈ 10 కన్నా ఏది తక్కువగా ఉంది, 8 మాత్రమే తక్కువగా ఉంది, కాబట్టి ఇది రైట్ ఆన్సర్. 10 కన్నా ఏది ఎక్కువ అంటే నేను ఏ అనేటువంటి వ్యక్తి, నేను అనుకుంటే నేను 10 రోజులు వర్క్ చేస్తా, నాకన్నా ఎక్కువ ఒక వ్యక్తి ఉన్నాడు అతన్ని తెచ్చుకున్నా, అప్పుడు ఏదైతే ఆ వర్క్ ఉందో తగ్గిపోయిద్ది అనమాట.
సపోజ్ మనం లెక్క చేస్తే ఎలా చేస్తాం, 10, 40, దీనికి ఎల్సిఎమ్ ఎంత తీసుకోవచ్చు, 40. ఇప్పుడు వీళ్ళ యొక్క ఎఫిషియన్సీలు 1, ఇతని యొక్క ఎఫిషియన్సీ 4. ఇక్కడ 4 ఎఫిషియన్సీతో చేసేటువంటి వ్యక్తి ఇప్పుడు టోటల్ ఎంత అయింది, 40/4+1 = 5, ఓవరాల్గా 8 డేస్. కాబట్టి ఇది సింపుల్ ట్రిక్ అనమాట. మనం చూడంగానే చెప్పాలంటే ఎలాగా, ఈ 10 కన్నా ఏదైతే ఈ 2 వాల్యూస్లో ఏదైతే తక్కువ ఉందో దానికన్నా తక్కువ చేస్తారు కలిపి చేస్తే. ఓకేనా, అది ఇద్దరు ఉన్నప్పుడు మాత్రమే మీరు ఈజీగా టిక్ చేయగలుగుతారు. 3, 4 అలా వేరువేరుగా ఇచ్చేస్తే మనం చేయలేం. ఇది ఓన్లీ 5 సెకండ్స్ ఆన్సర్ మాత్రమే. చూడంగానే ఇక్కడ 10 ఉంది, 10 కన్నా తక్కువ ఏది ఉంది, 8 ఉంది, 8 రైట్ ఆన్సర్. ఇంక మనం ఈ కంప్లీట్ వర్క్ అనేది చేయనవసరం లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక కంపెనీ ఉందంట, అందులో 5 ప్లాంట్లు ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాయి. ఈచ్ ప్లాంట్ లోకల్ క్వాలిటీ అనేది ఉంటుంది. నేను మీకు ఇక్కడ మీకు ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉంటుంది, లోకల్ క్వాలిటీ అనేది ఉంటుంది. వాటి యొక్క రేషియోని అడుగుతున్నాడు. ప్రొటెక్షన్, లోకల్ క్వాలిటీ, అలాగే ఎక్స్పోర్ట్ క్వాలిటీ యొక్క హైయెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఎక్కడ అనేది అడుగుతున్నాడు. ఇంకా మీరు గమనించుకున్నట్లయితే ఇక్కడ టోటల్ ఎంత, టోటల్ 560, ఇక్కడ టోటలు 400, 500, ఇక్కడ టోటలు 480, ఇక్కడ టోటల్ ఇక్కడ కూడా 520, ఇక్కడ 550. ఇక్కడ ఎక్కువ హైయెస్ట్, ఇక్కడ ఏమన్నాడు, హైయెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏదన్నాడు, అంటే ఇది. అయితే ఇక్కడ ఏమడిగాడు, వాటి యొక్క రేషియోస్, రేషియో ఆఫ్ లోకల్ అండ్ ఎక్స్పోర్ట్. ఇక్కడ లోకల్ అంటే బులుగు లైన్, బులుగు లైన్ని పైన రాసుకోండి. ఎక్స్పోర్ట్ అనేటువంటి ఈ ఆరెంజ్ లైన్ని కింద రాసుకోండి. కొట్టేస్తే ఇది 3 సార్లు, ఇది 1 సారి. దీని యొక్క రేషియో 3:1. ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ ఇక్కడ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాడు. మీరు ఇక్కడ గమనించినట్లయితే సమ్ ఆఫ్ యాంగిల్స్ సైక్లిక్ క్వాడ్రేటర్ ఈజ్ ఆల్వేస్ 180 అన్నాడు. ఇక్కడ నేను పెన్ను చేంజ్ చేస్తాను. మనకి సైక్లిక్ క్వాడ్రిలేటర్ అంటే సపోజ్ ఈ విధంగా ఉన్నటువంటి దాని యొక్క, దీన్ని సైక్లిక్ క్వాడ్రిలేటర్ అంటే ఏదైతే ఇలా ఒక సర్కిల్ గీసి, సర్కిల్ ఏదైతే ఉందో దాన్ని సైక్లికల్ క్వాడ్రిలేటర్ అంటారు. దీని యొక్క టోటల్ యాంగిల్స్ ఎంత అయింది మనకి, 360 అయింది. ఇక్కడ 360 రావాలి, కాబట్టి ఇది తప్పు ఆన్సర్. ఇక్కడ మనల్ని ఏమడిగాడు, కరెక్ట్ ఆప్షన్ చూడమంటున్నాడు. ద ఈక్వల్ క్వాడ్స్ ఆర్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ బట్ నాట్ ఆల్వేస్ సబ్స్టిట్యూట్ యాంగిల్ ఇస్. ఇది రైట్ ఆన్సర్ అండి. ఇంకా చూద్దాము. ఇఫ్ టూ సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్, అంటే టచ్ అవుతున్నాయి అంట, ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లైస్ ఆన్ ద లైన్ జాయినింగ్ ద 2 సెంటర్. ఈ యొక్క పాయింట్ ఆఫ్ ద కాంటాక్ట్ అనేది ఈ 2 సెంటర్స్కి, 2 సర్కిల్స్ టచ్ ఇచ్చేదర్, 2 సర్కిల్స్ ఇచ్చేదర్ టచ్ అవుతున్నాయి. ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లైస్ ఆన్ ద లైన్ జాయినింగ్ టు ద, ఓకే ఇది ఒకటి, ద యాంగిల్ సబ్స్టెండెడ్ బై ద ఆర్క్ ద సేమ్ సెగ్మెంట్ అన్నప్పుడు ఇక్కడ 2:1 కాదు, 1:1 రావాలి, అంటే ఈక్వల్. ఓకేనా, ఈక్వల్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. అయితే కరెక్ట్ స్టేట్మెంట్ ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, రాధిక రిక్వెస్టెడ్ ద క్యాషియర్ ఆఫ్ ద బ్యాంక్ టు గెట్ హర్ కాయిన్స్. అంటే రాధిక అనేటువంటి వ్యక్తి బ్యాంకుకి వెళ్ళింది, అతని యొక్క కాయిన్స్ని, అదా చెక్, అతని యొక్క వర్త్ ఒక చెక్ ఇచ్చారంట. ఆ చెక్ తీసుకుని రాధిక బ్యాంక్కి వెళ్ళింది. అయితే ఆ బ్యాంక్ వాళ్ళు ఆమెకి కాయిన్స్ని ఇచ్చారు. ఏం కాయిన్స్ ఇచ్చారు, 5, 10, 20. అయితే ఆ యొక్క కాయిన్స్ రేషియో 3, 5, 7. మీరు కనుక ఇప్పుడు రేషియో, కాయిన్ రేషియో అని తీసుకున్నట్లయితే 3, 5, 7. అలాగే ఆ యొక్క కాయిన్ యొక్క వాల్యూ, కాయిన్ వాల్యూ 5, 10, 20. మీరు కనుక గమనించినట్లయితే ఇవి రూపీస్, ఇవి రేషియోస్. ఓకే, ఇప్పుడు ఓవరాల్గా ఇక్కడ ఎంత అయింది, 15 రూపాయలు.
ఇక్కడ 50 రూపాయలు, ఇక్కడ 140 రూపాయలు. మనం కనుక ఈ యొక్క టోటల్ కనుక కలిపితే 205 రూపాయలు అవుతున్నాయి. ఏది ఈ యొక్క వాల్యూస్ రేషియో తీసుకుంటే. అయితే ఈ యొక్క 205 రూపాయలతో టోటల్ వాల్యూ ఎంత? 845. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎగ్జాక్ట్గా 9 మల్టిపుల్ వస్తుంది. ఈ యొక్క 9 మల్టిపుల్ కాబట్టి మనల్ని నేడుగా ఏమడిగాడు, వాట్ ఈస్ ద టోటల్ వర్త్ స్మాలెస్ట్ కాయిన్స్ రిసీవ్డ్ బై హర్. ఇందులో స్మాలెస్ట్ కాయిన్స్ ఏంటిది, ఈ యొక్క 5 కదా. అంటే ఈ యొక్క 5 యొక్క వాల్యూ ఎంత ఉంది, 15. ఇక్కడ 9తో మల్టిపుల్ చేసాం కాబట్టి అదే 9తో ఇక్కడ మల్టిపుల్ కనుక చేస్తే 15 × 9 = 135 ఇది ఆన్సర్. ఓకేనా? అంటే మనకి 1845 రూపాయలు చెక్ కనుక ఇస్తే అందులో 5 రూపాయల కాయిన్స్ యొక్క విలువ ఎంత ఉంది, 135 రూపాయల విలువ కలిగినటువంటి 5 రూపాయల కాయిన్స్ని ఇచ్చారు. ఇది ఇక్కడ ఆన్సర్. ఓకేనా? మీకు PDF కనుక కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో లింక్ ఉంది, అక్కడ జాయిన్ అవ్వండి కింద. అలాగే వాట్సాప్ మీకు రైల్వే మెడికల్ కానీ మెడికల్ అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి డౌట్లు మన యొక్క వాట్సాప్ గ్రూపులో మనం చర్చేసే, మీకు డౌట్ అనేది ఉంటే క్లారిఫికేషన్ చేస్తాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్, ద పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ డిఫరెంట్ యాక్టివిటీస్ స్కూల్స్ విచ్ డిస్ప్లేడ్ ఇన్ ద లెఫ్ట్ సైడ్. ఇక్కడ టోటల్ స్టూడెంట్స్ ఇచ్చారంట, అలాగే గర్ల్స్ని కూడా ఇచ్చాడు. ఇక్కడ ఇక్కడ టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది, నేను ఇక్కడ తీసుకుంటాను హైలైటర్, టోటల్ స్టూడెంట్స్ 5000 టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. అయితే ఇన్ ద రైట్ సైడ్ పై చార్ట్లో టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ 1500 అన్నాడు, అండ్ ద పర్సంటేజ్ బ్రేకప్ ఎన్రోల్డ్ విత్ యాక్టివిటీస్ అన్నాడు. అయితే ఇక్కడ మనం ఏమడుగుతున్నాడు, ద టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎన్రోల్డ్ ఇన్ క్రాఫ్ట్, క్రాఫ్ట్ అంటే ఇది వేయండి చూడండి, ఇక్కడ ఉంది క్రాఫ్ట్. వాట్ పర్సంటేజ్ ఇస్ ద టోటల్ నెంబర్ ఆఫ్, ఇక్కడ నేను మీకు క్వశ్చన్ అనేది చెప్తాను, అయితే సింపుల్గా ఎలా కూడా చేయాలో కూడా చెప్తాను. ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు అంటే, క్వశ్చన్ టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎన్రోల్డ్ ఇన్ క్రాఫ్ట్, ఇన్ క్రాఫ్ట్ అని అడిగాడు. అయితే ఇది ఎంత పర్సంటేజ్ టోటల్, ఎవరికి, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ స్కూల్ ఇంటూ 100 ఈ వాల్యూ చేస్తే మనకు వచ్చేది. అయితే ఇక్కడ మనం ఈ క్యాలిక్యులేషన్ అంతా కూడా చేయని అవసరం లేదు, ఇచ్చినటువంటి ఆప్షన్స్ ప్రకారం ఇక్కడ క్రాఫ్ట్ అనేది 22 అని ఉంది. 22 అంటే 2 × 11, మనకి ఈ 11 మల్టిపుల్ ఉంటే సరిపోయింది, లేదా 2 మల్టిపుల్ కూడా చెక్ చేసుకోవచ్చు. 2 అంటే చివరిలో మనకి ఈవెన్ వాల్యూ ఉండాలి, ఇది ఈవెన్ వాల్యూ, ఇది ఆడ్ వాల్యూ, ఇది ఆడ్ వాల్యూ కొట్టేశాం. ఇక్కడ 11 మల్టిపుల్ అంటే ఇది 6 + 6 + 2 అంటే 8 - 8 = 0 వచ్చింది, ఇది 11 మల్టిపుల్. ఇది 5 + 2 అంటే 7 - 8 అంటే -1 వచ్చింది, ఇది 11 మల్టిపుల్ కాదు, ఇది 11 మల్టిపుల్. కాబట్టి మనం ఏం క్యాలిక్యులేషన్ చేయకుండా ఆన్సర్ తీసుకొచ్చాం. ఓకేనా? ఇది సింపుల్. లేదు క్యాలిక్యులేషన్ కావాలి అనుకోండి, మీకు ఇక్కడ ఎలాగా, ఇది 22% అన్నాడు కదా, ఈ టోటల్ పై చార్ట్ అనేది 100%. ఓకేనా? 100% అనేది 1500 అయితే 22% అనేది ఎంత అయింది, 15.5 × 22. ఇది ఇక్కడ వచ్చేటువంటి వాల్యూ, ఇక్కడ వాల్యూ, ఇక్కడ 1 అని చెప్పుకుందాం, ఇది 1. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఎంతమంది, మనకి 5000 మంది. ఓకేనా? ఇక్కడ ఏదైతే వాల్యూ, నేను వేరే కలర్ తీసుకుంటాను, ఇక్కడ ఏదైతే ఈ 15.5 × 22 బై ఏదైతే ఉందో దీన్ని 5000 × % కాబట్టి 100 వేసుకుంటా, దీనికి 0 క్యాన్సిల్, ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఈ పాయింట్, ఈ 0 క్యాన్సిల్, మనకి ఓవరాల్గా ఏం మిగిలింది, ఈ 155 × 22/5. ఓకే, మనం ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఇది 31, దీని యొక్క మల్టిపుల్ చేస్తే మనకి ఈ వాల్యూ అనేది వచ్చేసిద్ది. నెక్స్ట్, ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సమ్ ఆఫ్ మనీ బి ఈక్వల్ టు ద ప్రిన్సిపల్. ఇక్కడ
ప్రిన్సిపుల్ ఏదైతే ఉందో ఎన్ని సంవత్సరాలు రేటుకి ఇంట్రెస్ట్కి రేటుకి సింపుల్ ఇంట్రెస్ట్ రేటుకి ఇస్తే ఈ యొక్క ఇంట్రెస్ట్ అనేది ప్రిన్సిపుల్ అవుతుంది అని అడుగుతున్నాడు. అంటే 2p అవుతుంది, ఈ ప్రిన్సిపుల్ ప్లస్ ఇంట్రెస్ట్ అనేది కూడా ప్రిన్సిపుల్ అయిందంట, అప్పుడు 2p అవుతుంది. ఏం లేదండి, ప్రిన్సిపుల్ ఇచ్చాడు, ఎన్ని సంవత్సరాలకి ఇంకొక ప్రిన్సిపుల్ అయిద్ది అని అంటున్నాడు. ఇక్కడ ఇలా వచ్చి ఇలా అడిగినప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ అడిగినప్పుడు ఏం చేయాలంటే ఆప్షన్ బేస్డ్ కనుక మీరు వెళ్ళిపోతే ఈజీ, లేదా మనం 100 తీసుకొని ఇలా 100 తీసుకొని దాన్ని 2 6/7 కాబట్టి 100 × 7 7 × 14 14 × 6 20 దీంతో కొట్టేస్తే 20తో కొట్టేస్తే 5 7 5 35 సంవత్సరాలు. ఏ విధంగానే చేయొచ్చు, ఇక్కడ ఆప్షన్ బేస్డ్ నేను ఆప్షన్ తీసుకున్నట్టు సపోజ్ 35 తీసుకున్నాను, 35 × 6/7 ఓకేనా. ఇక్కడ 6/7 అని రాసుకున్నాం కదా, ఇప్పుడు 35 2 సార్లు అంటే 70 అవుతుంది. ఇదే 35ని 6/7 చేస్తే 7 5లు అంటే ఇది ఒక 30 అవుతుంది, అప్పుడు 100% అవుతుంది ఓకేనా. దీన్ని మల్టిపుల్ చేస్తే మనకి 100 రావాలి, దీంతో చేస్తే 100 రావట్లేదు, 100 కన్నా తక్కువ వస్తుంది, దీంతో చేస్తే 100 కన్నా తక్కువ, దీంతో చేస్తే 100 కన్నా ఎక్కువ. ఏదైతే యాక్యురేట్గా మనకి 100 వాల్యూ అనేది ఇచ్చిద్దో అదే మనకి ప్రిన్సిపుల్ ప్లస్ ప్రిన్సిపుల్ అయింది. ఈ ప్రిన్సిపుల్ అనేది ఏంటది, సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క రేటు, రేటును కనుక మల్టిపుల్ చేస్తే ప్రిన్సిపుల్ అయింది. అలా ఎన్ని సంవత్సరాలు ప్రిన్సిపుల్ అయింది, 35 సంవత్సరాలకి ఇంట్రెస్ట్ అనేది ప్రిన్సిపుల్ అయిపోయింది. నెక్స్ట్ 12వ క్వశ్చన్, ఈ పారామీటర్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అన్నాడు. అంటే ఇది ఏబిసి, ఇది కూడా డిఈఎఫ్. ఇక్కడ ఏమంటున్నాడు, పెరీమీటర్ అంటున్నాడు. దీని యొక్క పెరీమీటర్ 24, దీని యొక్క పెరీమీటర్ 9 అన్నాడు. 24 9 దీన్ని ఈ పెరీమీటర్ అంటే మూడు భుజాలు కదా, అంటే ఒక భుజం వాల్యూ మనకు కావాలి. బై త్రీ చేస్తే ఇది 8 వచ్చింది, ఇది 3 వచ్చింది. అప్పుడు సైడ్ యొక్క విలువ అంటే భుజం యొక్క విలువ 3 8, దీని యొక్క భుజం యొక్క విలువ 3. అయితే మనకేం తెలుసు, ఇక్కడ ఏమడుగుతున్నాడు, ద రేషియో బిట్వీన్ ద ఏరియా అని అడుగుతున్నాడు. ఇక్కడ ఏరియా ట్రయాంగిల్ ఏబిసి, ఏరియా ట్రయాంగిల్ డిఈఎఫ్ అనేది దీని యొక్క సైడ్ అంటే ఏబిసి యొక్క సైడ్, డిఈఎఫ్ యొక్క సైడ్. అప్పుడు మీరు దీనికి స్క్వేర్ ఉంటుంది అన్నమాట, 8/3² అప్పుడు 8 స్క్వేర్ అంటే 64/3² అంటే 9, అంటే 64:9. ఇది మీకు కొత్త వాళ్ళకి అర్థం అవ్వాలని నేను ఎంతసేపు చెప్పాను, కానీ మనకి జామెట్రీలో ఈ థియరం కనుక తెలుసుంటే మీరు ఇక్కడ 8 3 అని తెలవంగానే 8 8 64 అని, ఇక్కడ 64 తర్వాత 3 3 9 అని ఈజీగా టిక్ చేసేస్తారు. ఇదంతా మనం చెయ్యం అసలు ఓకేనా, ఇదంతా వేస్ట్. ఏది మనకి తెలిసినప్పుడు 13వ క్వశ్చన్, ఏ మ్యాన్ స్పెండ్స్ 60% ఆఫ్ హిస్ శాలరీ ఆన్ హౌస్ హోల్డ్స్. నేను అతని యొక్క శాలరీ 100% అనుకుంటే అతను 60% అనేటువంటిది హౌస్ హోల్డ్స్ మీద పెడుతున్నాడు. అలాగే 20 అనేది ఈ 100లోనే 20 అనేది దేని మీద, ఈ శాలరీ ఆన్ రెంట్, రెంట్ మీద పెట్టాడు. ఇంకా ఇక్కడ అవుట్ ఆఫ్ రిమైనింగ్ శాలరీ అనేది మనకు మెయిన్, అవుట్ ఆఫ్ రిమైనింగ్ శాలరీ అంటే మనకి రిమైనింగ్ శాలరీ ఎంత, ఇది అవుట్ ఆఫ్ రిమైనింగ్ శాలరీ అనేది 20 రూపాయలు ఉన్నాయి అనుకుందాం. ఈ 20 రూపాయల్లో అతను ఏం చేస్తున్నాడు, డొనేట్ చేస్తున్నాడు అంట ట్రస్ట్కి. ఈ 20 రూపాయల్లో 80% అంటే 80% అంటే రూపాయలు, మిగిలినటువంటి 20% మనం దేంతో చూసిస్తాం, 4 రూపాయలతో చూసిస్తాం. ఈ అయితే ఇఫ్ ఈ లెఫ్ట్ విత్ ద 20,000 ఈ 4 రూపాయలు అనేటువంటిది నాకు దేంతో సమానం అంటే 20,000తో సమానము. ఈ 4ని దీంతో కొట్టేస్తే 5 అంటే మనకి ఒక పాయింట్ విలువ 5,000 అని వచ్చింది. అయితే అతడు ఏమని అడుగుతున్నాడు, వాట్ ఈజ్ ఈ శాలరీ.
మనం శాలరీ అంటే ఏమనుకున్నాము, ఈ 100 కదా, ఈ 100 అంటే 100% ఇంటూ 100. మనకు అప్పుడు ఆప్షన్ చూడండి, 5000 × 100. ఓకేనా? నెక్స్ట్, ఏ షాప్ కీపర్ మార్క్స్ అప్ ద ప్రైస్ ఆయిల్ పై 40%. ఒక షాప్ కీపరు 100 రూపాయలు ఉన్నటువంటి కాస్ట్ ప్రైస్ని అతను మార్కప్ చేశాడంట 140 చేశాడు. 40% పెంచాడంటే 100 రూపాయల్లో 40% అంటే 140 రూపాయలు అన్నట్లు. అలాగే అతను ఫాల్ట్లీ మిషన్ అంటే ఒక తప్పుడు మిషన్ ఉపయోగించి అతడు మెజర్స్ 15% తగ్గిస్తాడంట. ఇప్పుడు నేను 100% మెజర్మెంట్ అనుకుంటే ఇది మెజర్మెంట్, ఫాల్ట్ మెజర్మెంట్ అంత 15% అంటే అప్పుడు 85% అతడు అమ్ముతున్నట్లు. ఇఫ్ ద షాప్ కీపర్ గివ్స్ డిస్కౌంట్, డిస్కౌంట్ అనేది దేని మీద ఇస్తారు, మార్క్ ప్రైస్ మీద ఇస్తారు. అంటే ఇక్కడ 140 × 32 100 అనుకుంటే 5 7 7 అంటే 14 7 × 21 22/5. మనం దీన్ని ఇంటూ టూ చేస్తే మనకు అప్పుడు ఎంత వచ్చింది, 4 4 8 పాయింట్. ఓకేనా? అంటే మనం ఇంత కూడా చేయను అవసరం లేదు ఇక్కడ, మీరు గమనించండి. అయితే మనం ఇక్కడ ఈ టోటల్ వాల్యూని అంటే ఇంత అమౌంట్ని డిక్రీజ్ చేశాడు కదా, అప్పుడు దీన్ని దేంతో కొట్టేయాలి, ఈ యొక్క 80తో కొట్టేయాలి. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేద్దాం. 140 × ఈ 32ని నేను ఎలా రాస్తానంటే, ఇక్కడ 2తో కొట్టేస్తే 18 50, అట్ట 4తో కొట్టేస్తే 8 4 32 డిస్కౌంట్ అంటే మనకు అప్పుడు 68 / 100. దీన్ని ఇలా రాస్తున్నా, 32 డిస్కౌంట్ ఇచ్చాడంటే ఇంత వాల్యూకి అమ్ముతున్నాడు అని అర్థం. అప్పుడు నేను 4తో కొట్టేస్తే 1 7 25. ఓకేనా? మనం దీన్ని 17/25, ఇది మనకి వచ్చేటువంటి వాల్యూ. దీన్ని దేంతో కొట్టేయాలి, మనకి ఈ 15% తక్కువ అన్నాడు కాబట్టి, మనకి 85కి ఇస్తున్నాడు కాబట్టి దీన్ని 85తో కొట్టేయాలి. ఇప్పుడు కనుక మీరు గమనించుకున్నట్లయితే 140 × 17/25 × 85. ఇది ఎన్నిసార్లు పోయిద్ది, 17 అనేది 5 సార్లు పోయిద్ది. ఇప్పుడు 5 అనేది మనకి 2 8 సార్లు పోయిద్ది. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, 28/25 వచ్చింది. అంటే 25 అనుకుంటే అతనికి ఎంత పెరిగింది, 3 పెరిగింది. 25/3 అంటే ఎంత శాతం పెరిగినట్టు, 12% పెరిగినట్టు. అంటే 25 ఎంత పెరిగింది, 3 పెరిగింది. ఈ 3 అంటే 12%, అది మనకు తెలిసిందే కదా. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ x + y = 5 అన్నాడు, అలాగే లైన్ క్యూ అనేది x - y = 3 అన్నాడు, వాటి యొక్క కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ కామన్ బోత్ ద లైన్స్. ఇప్పుడు నేను ఒక ఇలా తీసుకున్నాను అనుకుంటే, ఇట్ట సపోజ్ ఒక లైను ఇంకొక లైను ఖండించుకున్నాను అనుకుంటే, ఈ యొక్క కామన్ పాయింట్ని చెప్పమంటున్నాడు వాటి యొక్క కోఆర్డినేట్స్, ఎక్స్వై కోఆర్డినేట్స్. ఇప్పుడు మనకి ఎక్స్వై కదా కావాల్సింది, మనకేం తెలుసు, ఇప్పుడు ఈ రెండింటిని కొట్టేస్తే 2x కలిపితే 8x అనేది 4 అవుతుంది. ఎక్స్ 4 అయిందంటే ఇక్కడ ఎక్స్ 4 అయిందంటే వై ఎంత అయింది, 1 అయింది కదా, అంటే y = 1. మన సింపుల్ అనమాట, మనకి పెద్ద ఈ కోఆర్డినేట్స్ జామెంట్రీ అనేది మనకు తెలియని అవసరంలా. సింపుల్గా మనం ఈ వాల్యూస్ని x + y = 5 అయింది, x - y = 3 అయింది, అంటే y వాల్యూ 1 వచ్చింది, దీని వాల్యూ 4 వచ్చింది. దీని వాల్యూ 4 అనుకుంటే -1 చేస్తే 3. ఈ విధంగా మనకు ఒక ఐడియా ఉంటే చాలు, బేసిక్ కూడికలు తీసివేతల ఐడియా ఉంటే సరిపోయింది. మనకి ఇక్కడ పై చార్ట్ అనేది ఇచ్చాడు, వాటికి ఆన్సర్ చేయమంటున్నాడు. ఈ యొక్క డేటా అనేది, పై చార్ట్ అనేది డేటా అనేది ఇచ్చాడు. క్వశ్చన్ చూద్దాం, విచ్ 2 కంబైన్డ్ హ్యావ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ యాజ్ ద అదర్స్. ఇక్కడ అదర్స్ అనేది మనకి ఇక్కడ ఇచ్చాడు చూడండి, అదర్. దీనికి మనం అంటే క్వశ్చన్ చదివినప్పుడు అర్థం కాదు ఈ అదర్ అదర్ అనేది, అయితే మనం కొంచెం అర్థం చేసుకుంటే అర్థమైద్ది. ఇక్కడ ఏమంటున్నాడంటే,
ద సేమ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ యాజ్ ద అదర్స్. ఎప్పుడు కంబైన్డ్ చేసినప్పుడు, మనం ఏని బిని కంబైన్డ్ చేస్తే అదర్స్కి ఈక్వల్ అవ్వాలంట. ఇది ఫార్ములా. అంటే ఇక్కడ ఏ అనేది బి అనేది ఏంటది, పీజీ ఎంఫిల్ పిహెచ్డి. ఇప్పుడు మనం ఇక్కడ ఆప్షన్ బేస్డ్ అయినా చేద్దాం. ఇక్కడ పీజీ అంటే మనకెంత, 39, ఎంఫిల్ అంటే 4, అదర్స్ అంటే ఎంత, 48. ఈక్వల్ అయిందా, కాలేదు. ఇప్పుడు పీజీ చేద్దాం, 39, పిహెచ్డి అంటే 9, మనకి అదర్స్ వాల్యూ ఎంత, 48, ఈక్వల్ అయింది కదా. కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా చేసుకుంటూ రావాలి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ బి ద లీస్ట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ సో దట్ ద 5-digit నెంబర్స్ బికమ్ బుల్ డివిజిబుల్ బై. మనకి ఇది నెంబర్ సిస్టంలో మనం డివిజిబిలిటీ రూల్స్ అని ఉంటాయి. అందులో మనం 9 డివిజిబిలిటీ రూల్ తెలుసుకోవాలి. 9 డివిజిబిలిటీ రూల్స్ ఏంది, సమ్ ఆఫ్ నెంబర్స్ ఇన్ ద వాల్యూ ఈజ్ డివిజిబుల్ బై 9. సమ్ ఆఫ్ నెంబర్స్ ఇన్ ద వాల్యూ ఈజ్ డివిజిబుల్ బై 9. ఇక్కడ మనం సమ్ ఆఫ్ నెంబర్స్ ఏంది, 6+2+7+x+5 డివిజిబుల్ బై 9. ఈ 7, 2 ఎంత, 9, క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు 6, 5 అంటే 11+x/9. ఇక్కడ ఎక్స్కి ఏ వాల్యూ కలిపితే 9తో కొట్టిపోయింది. 11 తర్వాత 9 మల్టిపుల్ ఏంది, 18 కదా. ఓకేనా, 18 కాబట్టి ఇక్కడ మనకి 18 కాబట్టి ఇక్కడ మనకి 18 రావాలంటే 11కి ఎంత కలపాలి, 7 కలపాలి. కాబట్టి 7 అనేది రైట్ ఆన్సర్. ఈ 11కి ఎప్పుడైతే 7 కలుపుతామో అది 9తో డివిజిబుల్ అయింది. 18/9=2. ఓకేనా, ఈ 7 అనేది కూడా మినిమం నెంబర్. ఓకే, నెక్స్ట్ 18వ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ ద డయామీటర్స్ ఆఫ్ స్పియర్స్. మనకి ఒక స్పియర్ అంటే ఒక గోళము, దీని యొక్క రేషియో అనేది 1, దీని యొక్క రేషియో అనేది 4 అని ఇచ్చాడు. ద లార్జెస్ట్ స్పియర్, మీరు ఇక్కడ లార్జెస్ట్ స్పియర్ ఈ విధంగా కూడా గుర్తుంచుకోవాలి. ద లార్జెస్ట్ స్పియర్ 125 ఐడెంటికల్ నెంబర్స్, ద స్మాలర్ స్పియర్ మెల్టెడ్ అండ్ 27 స్పియర్స్గా అయింది. ఇఫ్ ద రేషియో ఆఫ్ ద వాల్యూమ్స్ ఈచ్ 125 and 75 ఐడెంటికల్ స్పియర్స్ ఈజ్ గివెన్, అంటే వాటి యొక్క వాల్యూమ్స్ అనేది ఈ రేషియోలో ఇచ్చాడంట, అయితే ఎం యొక్క విలువ కనుక్కోండి అంటున్నాడు. ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే ఈ యొక్క ఏదైతే డయామీటర్ రేషియో వాల్యూ అనేది ఏదైతే ఉందో, డయామీటర్ వాల్యూ 1 అంట, దీనికి 4 అంట. అయితే దీన్ని కనుక మెల్ట్ చేసి అంటే దాని యొక్క వాల్యూమ్ను కరిగించి 27 ఐడెంటికల్ క్యూబ్స్ని తయారు చేశాడు. ఇక్కడ 125 క్యూబ్స్ని తయారు చేశాడు. మీరు ఇక్కడ ఒక ఫార్ములాని గుర్తుపెట్టుకోవాలి. ఒక ఫార్ములా ఏంటంటే రేడియస్ ఈక్వల్ టు ఆర్ బై 3 ఎన్. ఇక్కడ మనకి రేడియస్ అనేది ఏంటిదంటే ఇక్కడ డయామీటర్స్ వాల్యూ 1, 4, ఇక్కడ ఆర్ అనే వాల్యూ 1, 4, ఇక్కడ ఎన్ అనేటువంటి విలువలు ఏంటంటే 27, 125. ఈ ఫార్ములాలో కనుక మీరు కనుక సబ్మిట్ చేస్తే మీకు ఈ యొక్క వాల్యూమ్స్ యొక్క రేషియో వచ్చింది. ఇది ఎలాగా, మనకి వాల్యూమ్ యొక్క ఫార్ములా ఏంది, 4/3 πr³. అలాగే ఇంకొక దాన్ని 4/3 πr³. మనకి ఈ పై క్యాన్సిల్ అయిపోయింది, 4/3 4/3 క్యాన్సిల్ అయిపోయింది. మనకేం మిగులుతుంది, r₁/r₂³ అనేది మిగులుతుంది. మనం ఈ విధంగా మనం చేయటం వల్ల మనకి ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు కనుక మీరు గమనించుకున్నట్లయితే ఇక్కడ ఆర్ ప్లేస్లో ఒక r₁ అని తీసుకుంటే ఆర్ ప్లేస్లో ఒకదానికి 1, ఇక్కడ ఎన్ ప్లేస్లో 27 తీసుకుంటే దీని యొక్క విలువ ఎంత వచ్చింది, 1/3. ఇంకొకటి r₂ని తీసుకుంటే 1/3√125 అంటే 1/5 అనేది రావటం జరిగింది.
ఇప్పుడు మనకి ఉన్నటువంటి ఫార్ములాలో కనుక మీరు సబ్మిట్ చేస్తే ఇక్కడ 4 కదా, ఇక్కడ ఆర్ విలువ 4 కాబట్టి ఇక్కడ 4. ఇప్పుడు మీరు ఫార్ములాలో సబ్మిట్ చేయండి. నేను వేరే పెన్ తీసుకుంటాను. ఇక్కడ 1/3 ఒక వాల్యూ, 1/3 ఇంకొక వాల్యూ 4/3, 4/5 దీనికి హోల్ స్క్వేర్. ఇప్పుడు మీరు గమనించుకున్నట్లయితే 1/3 ఇంటూ 5/4 హోల్ స్క్వేర్. ఇక్కడ ఇటు రాస్తాను 5/12. ఇక్కడ 1 × 5 = 5, 3 × 4 = 12. దీనికి హోల్ క్యూబ్ చేస్తే మనకి 125/12³ ఎంత, 17/28. ఓకేనా? ఈ విధంగా మనకి రేషియో అయితే రావటం జరిగింది. చూడండి రేషియో వాల్యూ. ఓకేనా? మీకు అర్థమైంది కదా. మీకు ఈ ఫార్ములాలో ఇక్కడ ఇది R1 అనుకోండి, ఇది క్యాపిటల్ R2 అనుకోండి, ఇది N1 అనుకోండి, ఇది క్యాపిటల్ N2 అనుకోండి, సరే అదే N2 అనుకోండి. ఇది ఫార్ములా, ఇక్కడ R1, ఇది N1, R2, N2. ఈ విధంగా మీరు వాల్యూస్, ఇది ఫార్ములా అని చెప్పా కదా, ఈ ఫార్ములా మీకు గుర్తుంటే మీకు ఈ వాల్యూమ్స్ యొక్క రేషియో అనేది వచ్చేసింది. నెక్స్ట్ 19వది, PQ అండ్ PR ద 2 ట్యాంజెంట్స్ ఆఫ్ ద సర్కిల్. ఒక సర్కిల్ ఉందన్నాడు, దీని యొక్క ట్యాంజెంట్స్ అనేవి ఈ విధంగా, అంటే ఇక్కడ పి అనేది కామన్ ఉంది కాబట్టి ఇక్కడ పి తీసుకుంటున్నా, ఇక్కడ ట్యాంజెంట్ క్యూ తీసుకుంటున్నా, ఇక్కడ ట్యాంజెంట్ ఆర్ తీసుకుంటున్నా, వీటిని ఇలా కాంబైండ్ చేస్తున్నా, ఇది మనకి ఓ. ఓకేనా? ఓ అనేది ఇక్కడ వచ్చింది. అయితే దీని యొక్క యాంగిల్ ఎంత అంటున్నాడు, QOR అంటే QOR అంటే దీనికి ఇలా ఇలా కనుక తీస్తే మనకి ఎలా వస్తుంది డయాగ్రామ్, ఇలా వచ్చింది అనమాట. ఇది క్యూ, ఇది ఓ, ఇది ఆర్. దీని యొక్క యాంగిల్ ఎంత అంటున్నాడు, 150. అయితే QPR అంటే ఇది మనం వేరే పేరు తీసుకుంటే మీకు అర్థమైంది, QPR యొక్క యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు, ఇది ఎంత అని అడిగాడు. మనకి తెలుసు ఒక క్వాడ్రిలేటరల్, సపోజ్ ఇక్కడ ఇక్కడ ఉన్న పిక్చర్లో ప్రకారం తీసుకుంటే ఈ విధంగా ఉంది, ఇక్కడ 150 అన్నాడు. ఎదురెదురు భుజాలు ఏమవుతాయి, టోటల్ ఎక్స్ ప్లస్ వై అనేది ఏమైద్ది, మనకి 180 ఈక్వల్. ఇక్కడ ఎక్స్ వాల్యూ 150 ఇచ్చాడు, ఇక్కడ వై వాల్యూ కనుక్కోవాలి, అప్పుడు వై 180, వై ఈక్వల్ టు 180/150 ఈక్వల్ టు 30. ఇంత కూడా చేయని అవసరం లేదు, మనం ఇక్కడ చూడంగానే 150 అని కనపడింది కదా, దాని యొక్క ఎదురు భుజం ఎంత అయింది, 30 అయ్యింది. ఆ రెండే కదా మనకి టోటల్ 180 అయ్యేది. ఈ టోటల్ 180 అయ్యిద్ది అని తెలిస్తే మనం ఆన్సర్ అనేది ఈజీగా టిక్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ వాకింగ్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 5 కిలోమీటర్స్ కవర్ సర్టెన్ డిస్టెన్స్ ఇన్ 3 hours 45 minutes. ఒక అతను 5 కిలోమీటర్ల వేగంతో 3 గంటల 45 నిమిషాలను ఎలా రాసుకోవచ్చు, మనం 60తో కొట్టేస్తే 15 3లు 15 4లు. దీన్ని మనం డిస్టెన్స్ అని చెప్పుకోవచ్చు, స్పీడ్ ఇంటూ టైం. అప్పుడేమవుతుంది, 5 3లు 15 ప్లస్ దీన్ని 15/4 అంటే కాలిక్యులేషన్, 15/4 అంటే 3.75 వస్తుంది వాల్యూ, అంటే 3.75. అలాగే ఇఫ్ యూ కవర్స్ ద సేమ్ డిస్టెన్స్ ఇన్ సైకిల్, ఇక్కడ సేమ్ డిస్టెన్స్, డిస్టెన్స్ ఎంత అంటున్నాడు, ఇక్కడ డిస్టెన్స్ ఎంత, 18.75. సేమ్ డిస్టెన్స్ ఎంత, 18.75. మనకి టైం ఎంత ఇచ్చాడు సైకిల్ మీద, టైము సైకిల్ టైం ఎంత, 2 గంటల 10. మన నేను దీన్ని ఎలా రాస్తాను, 2 1/6 లాగా రాస్తే 18.75 6 × 12 = 13/6. దీన్ని 18.75 13/6తో ఈ విధంగా చేస్తే మనకి ఈ వాల్యూ అనేది వచ్చింది అన్నమాట. స్పీడ్ వాల్యూ, ఇది డిస్టెన్స్, ఇది టైము. మీరు కనుక క్యాలిక్యులేషన్ కనుక చేస్తే
మీకు ఈ వాల్యూ వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్? మరి నెక్స్ట్ క్వశ్చన్, చూడండి. ఓకే ఫ్రెండ్స్, మనం మళ్ళీ స్టార్ట్ చేసుకుందాము. ఇక్కడ ఇక్కడ మీరు గమనించినట్లయితే టూ ప్యారలల్ క్వార్డ్స్ ఆన్ ద సేమ్ సైడ్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అన్నాడు. మనం ఒక సర్కిల్ని తీసుకుందాం, ఇది డయామీటర్. అయితే ఏమంటున్నాడు, ఈ రెండు కోర్డ్స్ అనేవి సేమ్ సైడ్ ఉంటున్నాయి అంటున్నాడు. అంటే ఒక కోర్డ్ ఇక్కడ ఇది వన్ అనుకుంటే ఇది రెండు అనుకుంటున్నా. ఓకేనా? ఇక్కడ ఏదైతే పెద్ద వాల్యూ ఉందో అది ఫస్ట్ ఈ సెంటర్కి దగ్గరగా ఉండిద్ది, ఏదైతే చిన్న వాల్యూ ఉందో అది సెంటర్కి దూరంగా ఉండిద్ది. అలా మీరు ఒక లైన్ కనుక డయాగ్రామ్ తీసుకున్నట్లయితే ఇది 20, ఇది 12. నేను సగం చేస్తున్నా కాబట్టి ఇక్కడ 10 వచ్చింది, ఇక్కడ 10 వచ్చింది. ఇక్కడ సగం చేసా కాబట్టి 12లో సగం 6 అయింది, ఇక్కడ 12లో సగం 6 అయింది. ఇప్పుడు ఇదే డయాగ్రామ్ని నేను కనుక ఇప్పుడు తర్వాత ఏం చేద్దామంటే, అయితే ఏమంటున్నాడు, రేడియస్ ఆఫ్ ది సర్కిల్, దీని యొక్క రేడియస్, ఈ రేడియస్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, ఈ రేడియస్ ఎంత అంటున్నాడు, 5√13 అంటున్నాడు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కలిపినా, ఇక్కడి నుంచి ఇక్కడికి కలిపినా దాని యొక్క వాల్యూ 5√13 అని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద కార్డ్, ఇక్కడ ఈ కార్డ్, ఇది కార్డ్ వన్, ఇది కార్డు అనుకున్నాం కదా, ఈ రెండింటి మధ్య దూరం ఎంత అంటున్నాడు. మీరు ఇదే డయాగ్రామ్ కనుక మీరు ఇలా తీసుకున్నట్లయితే, నేను రెండు ట్రయాంగిల్స్ తీసుకుంటాను, ఇక్కడ ఒకదానికి 10, అంటే మీరు ఈ డయాగ్రామ్ని గమనిస్తే ఒకటి ఇది, ఇక్కడ 5√13, ఇక్కడ కూడా 5√13, ఇక్కడ ఈ ట్రయాంగిల్ 6. ఇప్పుడు మనం ఇది ఏదైతే ఉందో దీన్ని ఫైండ్అవుట్ చేయాలి. ఫైండ్అవుట్ చేస్తే వాటి మధ్య డిఫరెన్స్ అనేది మనకి వాల్యూ అయ్యింది. ఇక్కడ మనం హైపోటెనస్ స్క్వేర్, మీకు ఫార్ములా నేను సరే రాస్తాను, హైపోటెనస్ స్క్వేర్ బేస్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ స్క్వేర్. మనకి హైపోటెనస్ స్క్వేర్ అంటే ఎంత, 5√13² బేస్ అంటే 10² మనకి ఆపోజిట్ కావాలి కదా ఎక్స్ అనేది, దీన్ని ఎక్స్ స్క్వేర్ అని రాసుకుంటా. దీని యొక్క వాల్యూ 25 × 13, అప్పుడు ఎంత వచ్చింది, 325 వచ్చింది. ఈ 10² నేను ఇటు తీసుకొస్తే 100 అయింది, ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, నాకు ఎంత వచ్చింది 225 ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత, 15 వచ్చింది. అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ 15, ఇది నేను వై వాల్యూ అనుకుంటే ఎక్స్ వాల్యూ 15, ఇక్కడ 15. నెక్స్ట్ ఈ తీసుకుందాం, ఇక్కడ 5√3 అంటే మనకు ఎంత వచ్చింది, 325. 325లో 6² మనం కనుక మైనస్ చేస్తే మనకి 289 వచ్చిందనమాట. ఈ యొక్క ఏదైతే వై ఇటు ఇక్కడ ఉన్నటువంటి స్క్వేర్ని ఇటు తీసుకొస్తే క్యూ స్క్వేర్ రూట్ అయింది, కాబట్టి స్క్వేర్ రూట్ వై వాల్యూ అంత 17. ఇక్కడ ఇదే డయాగ్రామ్ నేను ఇలా గీస్తే మీకు అప్పుడు అర్థమైంది. చూడండి, సెంటర్ ఓ, దీని యొక్క వాల్యూ 5√13. ఓకే, దీని యొక్క వాల్యూ 5√13, దీని వాల్యూ 10, దీని వాల్యూ 6. ఇక్కడ ఉన్న ఇక్కడ మనకు వచ్చినటువంటి ఎక్స్ వాల్యూ 15, ఇక్కడ వచ్చినటువంటి వై వాల్యూ 17. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 2. నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ఇంత డయాగ్రామ్ వేసి చేశాను కాబట్టి, లేదా ఇదే ఈ డయాగ్రామ్ ఏదైతే ఉందో, మీరు కనుక పర్ఫెక్ట్ పర్సన్ అయితే ఈ డయాగ్రామ్ వేసుకొని ఈ యొక్క క్యాల్కులేషన్ జస్ట్ ఈ యొక్క ఫార్ములా మైండ్లో గుర్తు తెచ్చుకొని ఈ స్టెప్ వేసేసుకుంటారు, సింపుల్గా ఆన్సర్ వచ్చేసిద్ది. మీకు చెప్పాలి కాబట్టి నేను ఇంత చేశాను. ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ 486 సెంటీమీటర్ స్క్వేర్ అన్నాడు, దాని యొక్క వాల్యూమ్ కనుక్కోమంటున్నాడు. సర్ఫేస్ ఏరియా యొక్క దాని యొక్క ఫార్ములా ఏంది, ఏ స్క్వేర్, దానికి ఎంత ఇచ్చాడు, 486 అంటున్నాడు. మనల్ని ఏం కనుక్కోమన్నాడు, ఏ క్యూబ్ ఎంత కనుక్కోమన్నాడు.
ఈ ఆర్తో దీన్ని కొట్టేస్తే 8 6 48 8 1 8 ఇది ఏ స్క్వేర్ కాబట్టి ఇటు వెళ్తే అప్పుడు ఏ అనేది రూట్ అయిద్ది, అప్పుడు ఏ యొక్క వాల్యూ 9 వచ్చింది. ఇప్పుడు ఏ క్యూబ్ అంటే 9³ 729. చూడండి సింపుల్, మనకి మీకు ఇది 9 అని తెలిసినప్పుడే ఇదంతా చేయకుండా మీకు 9³ వాల్యూ ఈజీగా పెట్టేయచ్చు. సింపుల్ క్వశ్చన్, మనం మీకు చెప్పాలి కాబట్టి లేట్ అవుతుంది. అలాగే మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాడు. ఇక్కడ చూడండి రైట్ యాంగిల్ ట్రయాంగిల్, నేను ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని తీసుకుంటున్నాను, అది అక్కడ బి వద్ద, ఇది బి, ఇది ఏ, ఇది సి అనుకుంటున్నా. యాంగిల్ ఏ అండ్ యాంగిల్ సి ఆర్ ద ఎక్యూట్ యాంగిల్స్. ఇది 90 అయినప్పుడు ఇది ఎక్యూట్ యాంగిల్సే కదా అవుతుంది. కాస్ ఎక్స్ ఏ 2√2 అంటే మనకి కాస్ ఎక్స్ యొక్క కొసికెంట్ యొక్క ఫార్ములా ఏంది, హైపోటెనస్ బై ఎదుటి భుజము అంటే ఆపోజిట్ సైడ్. ఈ ఏకి ఎదుటి భుజం ఏంది మనకి, దీని యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడు 2√2 అన్నాడు. కింద మనకి ఆపోజిట్ వాల్యూ ఎంత అయింది, ఏం లేదంటే 1 అనుకోవాలి. ఇప్పుడు దీనికి హైపోటెనస్ ఎంత, 2√2, ఇది హైపోటెనస్. దీనికి ఎదుటి భుజం ఎంత, 1. మనకి ఈ వాల్యూ తెలియదు. అయితే మనల్ని ఇక్కడ ఏమంటున్నాడు, ఒక ఫార్ములా అనేది ఇచ్చాడు, సైన్ ఏ ఇంటూ కాసి ప్లస్ కాస్ ఏ ఇంటూ సైన్ సి అంటే అది దేని యొక్క ఫార్ములా అంటే సైన్ ఏ ప్లస్ సి. ఓకేనా, అంటే మనకి సైన్ ఏ ప్లస్ బి ఏ ప్లస్ సి అనేది కనుక్కోమన్నాడు. సైన్ ఏ ప్లస్ సి అంటే ఇది 90 అయినప్పుడు ఈ మిగిలిన 2 భుజాలు కలిపి ఎంత అయింది, ఈ రెండింటి వాల్యూ అక్కడ ఇది ఒకవేళ 30 అనుకుంటే ఇది 60 అయింది, ఇది ఇది 30 అనుకుంటే ఇది 60 అయింది. ఏదైనా మనకు ఓవరాల్గా 90 అనేది వస్తుంది కదా, సైన్ 90 అంటే ఎంత, వాల్యూ 1. ఇక్కడ యాక్చువల్గా ఇది ఇది కాస్ ఏ ప్లస్ సి అన్నట్టు ఇది ఫార్ములా. ఓకేనా, మీకు ఈ ఫార్ములా తెలిస్తే మీరు ఈజీగా 1 అని టిక్ చేస్తారు. మనం ఇక్కడ ట్రిగ్నోమెట్రీలో ఫార్ములాస్ కూడా తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, మోహన్ గెట్స్ 12% ఇంక్రీజ్ ఇన్ హిజ్ సేల్స్ అమౌంట్ ఫస్ట్ ఇయర్, అలాగే 2వ సంవత్సరం 15% అన్నాడు. దట్ ఈజ్ ప్రజెంట్ సేల్ ఇంత అంటే 128,800 అన్నాడు. అయితే ఇతని యొక్క సేల్స్ 2 ఇయర్స్ ఏగో అంటే 2 ఇయర్స్ ఏగోని నేను ఓల్డ్ అని పిలుచుకుంటున్నా. ఇది ఓల్డ్ అనుకుంటే మనకి ఫస్ట్ ఇయర్ ఇంక్రిమెంట్ ఎంత అయింది, ఇంక్రిమెంట్ ఎంత అయింది, 3 పెరిగింది కదా, అంటే 25 మేడం, 3 పెరిగిందంటే 28, 15 పెరిగిందంటే ఇది 3/20 అంటే ఇది 20 ఈక్వల్ టు 128,800. ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం దీని వాల్యూ ఎంత అనుకుంటే, 1 సంవత్సరం ఎంత పెరిగింది, 12% పెరిగిందంట. 12% అంటే 28 అయినట్టు. ఆ తర్వాత 2వ సంవత్సరం 15 పెరిగిందంట, ఇది 15 పెరిగిందంటే ఈ విధంగా రాస్తాం, 12 పెరిగిందంటే ఈ విధంగా రాస్తాం. టోటల్ అంటే ప్రజెంట్ వాల్యూ ఎంత ఉంది మనకి, ఓల్డ్ ఇది ఇలా రాయాలి. ఓకేనా, ఇప్పుడు కనుక మనం కొట్టేసుకున్నట్లయితే మనం 28ని ఎలా రాసుకోవచ్చు, 4 × 7. నేను నాకు 28 క్యాలిక్యులేషన్ రాదు, అప్పుడు నేను ఎలా రాసుకోవచ్చు, 4 × 7. నేను 7తో కొట్టేస్తే నేను 7తో కొట్టేస్తున్నా, 7తో కొట్టేస్తే ఎంత అయింది, 7 1 7, 7 పోయింది కాబట్టి 1 5 వచ్చింది, 7 8 7 8 56, 7 4 28. ఇది 7తో కొట్టేస్తే, తర్వాత 4తో కొట్టేస్తున్నాం, 4 4 16, 2 మిగిలింది కాబట్టి 4 6 24, ఈ విధంగా వచ్చింది. తర్వాత 23తో కొట్టేస్తే నాకు ఎంత వచ్చింది, 23 2 200. ఓకేనా, ఇప్పుడు ఓల్డ్ ఈక్వల్ టు 200 × 20 × 25, మనకి ఇది 4000 × 25, 25 4 100,
ఇంకొక 3 సున్నాలు, 100 ఇంకొక 3 సున్నాలు. ఓకేనా? ఈ విధంగా. నెక్స్ట్ క్వశ్చన్, ద గివెన్ టేబుల్ షోస్ ద పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అప్టెండ్ బై 5 స్టూడెంట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. స్టడీ ద టేబుల్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. మ్యాక్సిమం మార్క్స్ ఆర్ గివెన్ బిసైడ్స్ సబ్జెక్ట్, అంటే ఇది మ్యాక్సిమం మార్క్స్. ఓకేనా? ఇవన్నీ కూడా మ్యాక్సిమం మార్క్స్ ప్రతి సబ్జెక్ట్కి. వీటన్నిటిని కూడితే ఇక్కడ 600, 700, 800, 900 అంటే టోటల్ మార్క్స్ 1000 అనుకుంటే, ఇక్కడ మనం క్వశ్చన్ చూద్దాము. వాట్ ఆర్ ద మార్క్స్ ఇన్ పర్సంటేజ్ అప్టెండ్ బై ద మోహన్. మోహన్ ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ ఉన్నాడు. ఈ యొక్క మోహన్ యొక్క స్కోర్, ఇది ఇవన్నీ పర్సంటేజెస్ అండి, ఇవన్నీ కూడా పర్సంటేజెస్. ఇది పర్సంటేజ్ అని ఎలా తెలిసింది? ఇక్కడ మనకి ఈ టేబుల్లో పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అన్నాడు, కానీ మార్క్స్ అనలేదు. కాబట్టి ఈ 300లో 80 అంటే ఎంత? 240. 360 అంటే 180. 170 అంటే 70. 195 అంటే 95. ఈ 80, 200 అంటే 160. వీటన్నిటిని కూడితే 5, 4, 8, 12, 19, 9, 28, 26, 28, 34, 38, 39 ఇది టోటల్ వాల్యూ. నాకు ఎంత వచ్చింది? 745. టోటల్ మార్క్స్ 1000, పర్సంటేజెస్ కాబట్టి ఇది నాకు అప్పుడు 74.5 అనేది రైట్ ఆన్సర్. చూడండి రైట్ ఆన్సర్ ఇది ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి రావటం జరిగింది. మరి మనం ఫస్ట్ షిఫ్ట్ యొక్క 25 క్వశ్చన్లు కూడా మనం చేసుకోవడం జరిగింది. మీకు 25 అంటే నేను తెలుగు పిల్లలకి అర్థం కావాలి కాబట్టి నేను స్లోగా చెప్తున్నా. ఎవరైతే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి కాబట్టి స్లోగా చెప్పాం. యాక్చువల్గా మనం చెప్పుకుంటే 25 క్వశ్చన్లు నాకు తెలిసి 25 నిమిషాల నుంచి 30 నిమిషాల్లో వీడియో కంప్లీట్ అయిపోయింది. కానీ మనకి వీడియో లెంత్ ఎక్కడ వచ్చిందంటే పూర్తి ఎక్స్ప్లెనేషన్ ఫార్ములాస్, డయాగ్రామ్స్, వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్స్ మొత్తం చేయటం వల్ల మనకి ఈ యొక్క టైం అనేది పెరిగింది కాబట్టి అర్థం చేసుకోండి. మరి పూర్తి క్వశ్చన్స్ మీకు అవైలబుల్లో ఉన్నాయనుకున్నాను. అలాగే ఇంకా మనం గమనించుకున్నట్లయితే ఇది నా యూట్యూబ్ ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి. నాని ఆర్ఆర్బి అంటే పిసి. మనం ఆల్రెడీ జేఈ నోటిఫికేషన్ని, ఎస్ఎస్సి జేఈ 2024లో అడిగినటువంటి క్వశ్చన్స్ని, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషను, ఎన్టీపీసీ వీడియోస్, మెడికల్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.